భార్య కూడా కొట్టింది అని వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు కేసెస్లో. అసలు చెయ్యెత్తటం అనేది ఒక తొందరపాటు చర్య కింద లెక్క. తప్పుని గ్రహించినా కూడా వదలరు ఒక్కొక్కసారి, అక్కడ అహంకారం అడ్డొస్తుంది. అహం అంటే మొదలు పెట్టాం కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలి. ఇప్పుడు ఆర్గ్యూ చేసుకునే భార్యాభర్తల విషయం వల్ల పిల్లల్లో ఎప్పుడూ నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్ళి అనే ఒక వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉష. మ్యామ్, ఒక భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి, ఒక భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, ఈ టాపిక్స్ మనం చాలానే చేసాము. ఒక రిలేషన్ ఎలా ఉండాలి, దాంపత్య జీవితం ఎలా ఉండాలో చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటి అంటే, భర్త భార్య పైన చేయిలిఫ్ట్ చేయడం, భార్య భర్త పైన చేయెత్తడం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉన్నాం. చదువుకున్న వాళ్ళ దగ్గర ఇంకెక్కువ చూస్తున్నాం. కానీ ఏం జరుగుతుందంటే, ఈ ప్రాసెస్లో పిల్లలు ఉంటారు, పిల్లల ముందు కూడా మన పిల్లలు ఉన్నారు అనే సెన్స్ కూడా లాస్ అయిపోయి బిహేవ్ చేస్తున్నారు కొంతమంది దంపతులను మనం చూస్తున్నట్టయితే. అంటే అంత అవసరం ఏంటి మేడం, ఒక భర్త మీద భార్య చేయెత్తడానికైనా, ఒక భర్త భార్య పని చేయెత్తడానికైనా అంత, అంటే ఎక్కడ కమ్యూనికేషన్ ఎక్కడ డ్రాప్ అవుతుంది, అది పిల్లల పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. తప్పకుండా మాట్లాడదాం ఉషా. ఇది ఈ చెయ్యెత్తటం అనేది నా దగ్గరకు వచ్చిన కేసెస్లో కూడా నేను చూశాను. భార్య కూడా కొట్టింది అని వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు కేసెస్లో. అంటే ఫస్ట్ భర్త ఎత్తుతాడు, తర్వాత భార్య కూడా కోల్పోయి భార్య కూడా కొట్టడం కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మట్టుకు వాళ్ళు ఇద్దరు వర్కింగ్, ఇద్దరు సంపాదిస్తున్నారు. సో అది కూడా ఎక్కడో ఒక ఫ్యాక్టర్ కింద ఉంటుంది. ఇది పక్కన పెడితే ఏంటంటే, అసలు చెయ్యెత్తటం అనేది ఒక తొందరపాటు చర్య కింద లెక్క. ఎవరు తప్పన్నా చేయనివ్వండి ఇద్దరిలో. కొట్టేదాకా చెయ్యెత్తటం అనేది ఒక చాలా తొందరపాటు చర్య. అది ఎవరు ఎవరి మీద చేయకూడదు, భార్యాభర్తలనే కాదు పిల్లల్ని మనం కొట్టడం ఏంటి. అసలు చెయ్యెత్తి అంటే కొట్టడం అనేది చాలా తొందరపాటు చర్య. ఇది ఎందుకు వస్తుందంటే, ఆ క్షణంలో ఆ జరిగిన దానికి వెంటనే ప్రతిచర్య, అంటే ఒక యాక్షన్ అవ్వగానే ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్లో కానీ ఏదన్నా వెంటనే రియాక్షన్. సో ఆ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది వాళ్ళు ఆ ఇంపల్సివ్నెస్ని ఆ రియాక్షన్ని కంట్రోల్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను ఎక్కడో ఒక కథలాగా విన్నాను. ఒక ఆయన ఏదో బిల్డింగ్లో ఆయన పని మీద ఉంటే 15th ఫ్లోర్లో ఉన్నాడు ఆయన. ఈ లోపల ఎవరో పరిగెత్తుకుంటా వస్తారంట. వచ్చి, శర్మగారు మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది అని. అనగానే ఆయనకి షాక్ వేసి, ఛా మా అమ్మాయి ఇంట్లోంచి ఎవరితోనో అంటే లేచిపోయిందా వెళ్ళిపోయిందా, ఎంత అవమానం నాకని చెప్పి వెంటనే ఆ 15th ఫ్లోర్లోంచి దూకేసాడంట కిందకి. బా, అయితే 12th ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి ఆయనకు అర్థమైందంట, ఇదేంటి నాకు అసలు అమ్మాయే లేదు కదా, ఆవిడ ఎలా లేచిపోతుందని చెప్పి. 9th ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి, అసలు నాకు పెళ్ళే అవ్వలేదు కదా, నాకు అసలు అమ్మాయి ఎట్లా ఉంటుంది అని. అంటే అఫ్కోర్స్, అంటే ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది అనుకోండి, ఎప్పుడైనా పెళ్ళి అయితేనే పిల్లలు ఉండాలని లేదు. సరే, ఇంత చేసి చివరికి వచ్చేసరికి ఆయనకు గుర్తొచ్చేసిందంటే, అసలు నా పేరే శర్మ కాదు కదా, నేను వర్మన్ కదా అని చెప్పి. సో ఇదేంటంటే, మనం ఒక నవ్వుకోటానికి తీసుకున్న ఒక కథలాగా ఉంది, కానీ నువ్వు ఇందులో ఆలోచిస్తే ఎంత తొందరపాటు ఉంది. అసలు ఎందుకు, ఏమిటి, ఎవరు అనేది ఆలోచించకుండా వినగానే దూకేశాడు, అలా చేయకూడదు కదా అని చెప్పటాకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. తన పేరు కూడా ఏంటనేది మర్చిపోయి. సో అమ్మాయి లేచిపోయింది, నలుగురు ఏమనుకుంటారు, నాకెంత అవమానం, దూకేశాడు. అంటే ఆ విచక్షణ అనేది వాడట్లేదన్నమాట సందర్భాల్లో. ఇప్పుడు ఇది వింటే మనం ఎట్లా అనుకుంటాం, ఆ మాత్రం అసలు తను ఎవరో ఏంటో గుర్తు కూడా లేకుండా అట్లా దూకేయాలా, అసలు ఆలోచించాలి కదా అనుకుంటామా లేదా. ఖచ్చితంగా ఇక్కడ కూడా అంతే. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఏమవుతా ఉందంటే, ఇక్కడ వాళ్ళు దాన్ని పరిష్కరించుకోవటానికి మాట్లాడుకోవట్లేదు ఏది.
ఇంకా రెచ్చగొట్టుకునే తనమే కన్నా ఇంకా రెచ్చగొట్టుకోవటం అక్కడ నా పాయింటే కరెక్ట్ అనేది ప్రూవ్ చేసుకోవటం కోసం అంత ఆర్గ్యుమెంట్ అవుతుంది. చెయ్యి ఎత్తేదాకా వెళ్ళారు అంటే అదేంటంటే ఇక అక్కడ విషయం పక్కకి వెళ్ళిపోయి ఆ ఇంపార్టెన్స్లు ఈగోలు ఇవన్నీ మధ్యలో దూరిపోయినట్టే లెక్క. అప్పటి వరకు లేకపోతే చెయ్యి ఎత్తే అంత అవసరం రాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఇద్దరు తప్పు ఉండక్కర్లా, ఒకళ్ళదే బాగా మూర్ఖత్వం ఉంటుంది, రెండో వాళ్ళు కూడా ఆగకపోవటం అనేది ఉంటుంది, అది వీళ్ళ తప్పు. ఒక్క సైడ్ ఒకళ్ళది నిజమైన తప్పుండి రెండో వాళ్ళది తప్పు లేకపోతే కూడా ఆ స్టేజ్ దాకా ఎందుకు వెళతాయి అంటే ఇంకా దాన్ని వదలరు వాళ్ళు. రెండో వాళ్ళు వదలరు, తప్పు లేని వాళ్ళు, తప్పున్న వాళ్ళు వదలరు. తప్పుని గ్రహించినా కూడా వదలరు ఒక్కొక్కసారి. అక్కడ అహంకారం అడ్డొస్తుంది. అహం అంటే మొదలు పెట్టాం కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్ విన్నవ్వాలి, తగ్గకూడదు, తప్పు ఒప్పుకోకూడదు. సో అట్లాంటప్పుడు ఈ చెయ్యి ఎత్తేదాకా వస్తాయి పరిస్థితులు. ఏంటి మేడం తప్పు ఒప్పుకోకుండా నాదే అనా నేను ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నాదే విన్నవ్వాలి, నాదే పై చేయాలి అనే మొండితనం ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా అవసరం అంటారా? అవసరం అంటారా అంటే అసలు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. మనం చూడు పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతారు, పేరెంట్స్ దగ్గర వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి ఒకళ్ళకొకళ్ళు విసిగిపోయి లేకపోతే ఒకళ్ళకొకళ్ళు డామినేటింగ్గా ఉండి ఎందుకు వినరు అనేది ఒక ఈగో లాంటిది వస్తుంది మధ్యలో, ఎక్కువ ఉంటుంది అది. సో ఇందాక నువ్వు అడిగే ఉష పిల్లల మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది, పిల్లల మీద తప్పకుండా ప్రతికూల ప్రభావమే చూపిస్తుంది. ఇట్లా కొట్టుకుని ఎప్పుడు ఆర్గ్యూ చేసుకునే భార్యాభర్తల విషయం వల్ల పిల్లల్లో ఎప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఎందుకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉండవు కదా, చూసిన వాళ్ళకి ఎవరికి. సో ఈ పిల్లల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ మీద గౌరవం తగ్గిపోతుంది, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళ మీద ఏది కంట్రోల్ తీసుకుని ఏది చెప్పబోయినా అంటే యాజ్ ఏ పేరెంట్ నీకు ఇది మంచిది ఇట్లా చెయ్యాలని చెప్పబోయినా ఈ ప్రభావం వల్ల వాళ్ళకి వీళ్ళు చెప్పేదాని మీద అంత గురి కానీ గౌరవం కానీ ఉండదు. అదొకటి. రెండు, రేపు వాళ్ళు పెద్దయిన తర్వాత పెళ్ళి అనే ఒక వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఇంతే నా పెళ్ళి అంటే ఈ మాత్రం దానికే పెళ్ళి చేసుకోవాలా రోజు తన్నుకోటాక అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. లేదా పెళ్ళి చేసుకున్నాక మేము ఇట్లా మాత్రం ఉండకూడదు అనే గ్రహింపు కూడా తెచ్చుకుంటారు కొంతమంది. దానిలో ఏమవుతుందంటే అట్లా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇక అసలు అవతల వాళ్ళ మీద ఏది అంటే అవతల పార్ట్నర్ డామినేటింగ్గా ఉండటానికి వీళ్ళు అవకాశం ఇచ్చేస్తారు పిల్లలు. నీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకో, రోజు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి చిన్న విషయానికి తన్నుకోవటం అమ్మా నాన్న చూసిందనుకో, రేపు నేను మాత్రం ఇట్లా నా దాంపత్యంలో నా సంసారంలో ఇట్లా గొడవలు రావద్దు అని ఒకసారి ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయిందంటే ఉంటే ఆ తర్వాత ఆమె భర్త ఏం చేసినా తిను ఓర్చుకునేలాగా అయిపోతుంది. సహనము ఓపిక రెండు పెరుగుతాయి అది ఒక్కొక్కసారి ఎంత ఇదిగా ఉంటుంది అంటే తన భర్తకి తను చులకనైపోయేలాగా అంటే టేక్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయేంత సహనంగా ఓర్పుగా ఉంటుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్లో తనకు ఒకటి పడిపోయింది, ఏంటి నేను ఎదురు తిరిగి మాట్లాడి పోట్లాడకూడదు, నా పిల్లలు మా ఇద్దరిని చూసి నేను అనుకున్నట్టు మా ఇద్దరిని అనుకోకూడదు, నేను మా అమ్మా నాన్నని అనుకున్నట్టు మా ఇద్దరిని అనుకోకూడదు, నేను నా పిల్లలకు ఆదర్శంగా ఉండాలి అనేది డామినేట్ చేసి హస్బెండ్ ఏమన్నా ఓర్చుకుని పడేలాగా తయారైపోతుంది. కొన్ని సందర్భాల్లో అది కూడా మంచిది కాదు. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. లేదా ఇలాగే ఇలా చెప్తేనే ఒక భర్త వింటాడు, నేను కూడా నా భర్తని ఇట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను కూడా నా భార్యని ఇట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అలా కూడా ఆలోచిస్తారు. చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్లో నుంచి ఏమి నేర్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను కూడా ఇట్లా మా ఆయన ఏ తప్పు చేసినా ఇట్లాగే నిలదీసా అడగాలి అని అనుకోవచ్చు, మా ఆవిడ ఏజ్ చేసినా ఇట్లా డామినేటింగ్గా ఉండాలి కాబోలు అనుకోవచ్చు. ఇలాంటివి చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయి. ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇక ఇట్లానే ఉంటారు కాబోలు ప్రతి చిన్నదానికి తన్నుకోవచ్చు అనే లాంటి అభిప్రాయానికి రావచ్చు పిల్లలు.
ఎన్ని అభిప్రాయాలకైనా రావచ్చు. వెరసి దాంపత్యం అంటే చక్కగా హ్యాపీగా ఉండటం అనే ఒక భావన వాళ్ళల్లోంచి మెల్లగా పోయేలాగా అవుతారు. సో ఇప్పుడు పేరెంట్స్ ఏం కోల్పోతున్నారు, పిల్లల యొక్క గౌరవాన్ని కోల్పోతున్నారు, అట్లాగే వివాహ వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని పిల్లలు కోల్పోయేలాగా చేస్తున్నారు. దీనికి ఎంతో కొంత ఏంటంటే, అట్లీస్ట్ పిల్లల ముందే తన్నుకున్నప్పుడు పిల్లల ముందే సారీ చెప్పుకోండి. సో ఇంత తన్నుకున్న వాళ్ళు కూడా ఉషా మళ్ళా అది అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బాగుంటారు. అవును, మళ్ళీ అదేమి శత్రువుల్లాగా ఉంటారని ఏం లేదు. వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధానంలో పొద్దున తగు వాడుకుంటే సాయంత్రానికో రేపొద్దునకో మళ్ళీ ప్యాచప్ అవుతారు. కానీ ఆ ప్యాచప్ అనేది పిల్లల ముందు జరగదు, కనిపించదు కూడా. సో ఖచ్చితంగా నేనేం చెప్తానంటే, పిల్లల ముందు గొడవ పడినప్పుడు పిల్లల ముందే సారీ చెప్పుకోండి, పిల్లల ముందే ప్యాచప్ అవ్వండి. అట్లీస్ట్ అప్పుడు పిల్లలకి ఏంటంటే, ఓహో అంటే సంసారంలో గొడవ పట్టడం, కలిసిపోవటం కామన్. సో భార్యాభర్తలు అన్నాక గొడవ పడతారు, అట్లాగే కలిసిపోతారు. ఇది కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్ అన్నట్టు ఉండాలి వాళ్ళకి. సో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నాక అది ఎవరైనా గొడవ పడతారు, కలిసిపోతారు, కాబట్టి పెద్ద విషయం ఏం కాదు అనేటట్టుగా అట్లీస్ట్ వీళ్ళ ప్యాచప్ అవ్వటం అనేది పిల్లలు చూసేలాగా అవ్వాలి. ఎస్, అప్పుడు వాళ్ళకి ఎంతో కొంత గౌరవం మిగులుతుంది. పిల్లల్లో కూడా సరే కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళిద్దరూ ఒకటే, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, అదేదో వాళ్ళ షార్ట్ టెంపర్తోనో లేకపోతే ఏదో వీళ్ళు ప్రతిదానికి తన్నుకుంటారు కానీ మళ్ళీ కలిసిపోతారు, ఇంకది వీళ్ళకి అలవాటు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసే లెవెల్కి తీసుకురావాలి వాళ్ళని. మీరు కొట్టుకోవటం ఆపలేకపోతే అట్లీస్ట్ పిల్లల ముందు ఆపనన్నా చేయాలి, అప్పుడే ఎంతో కొంత బెటర్గా ఉంటారు పిల్లలు కూడా. థ్యాంక్ యూ విషయం. చాలామంది ఈ సెన్స్ని లాస్ అయ్యే చిన్న చిన్న మిస్టేక్స్ వేస్తూ ఉంటారు, ఫర్దర్గా పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లలు బాధ ఎక్కడ పడుతూ ఉంటారంటే, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ అన్యోన్యంగా వాళ్ళ కళ్ళ ముందు కొన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు ఎక్కడొక్కడ తెలియకుండా మదన పడుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు, మా పేరెంట్స్ ఇలా లేరేంటి అన్న బాధ ఖచ్చితంగా పిల్లలకు ఉంటుంది. కానీ ఈ పేరెంట్స్ కూడా కొంచెం ఇవి ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైతే మీరు ప్యాచప్ చెప్పారో, వాళ్ళ ముందు ఇవి జరిగిపోతూ ఉంటే చల్తా ఇవన్నీ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న కలహాలు అనేవి ఉంటూ ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరూ ఒకటే. ఈ మాట, ఈ పదం వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలా ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది విజయ మేడం అపాయింట్మెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి, మ్యారేజ్కి ముందు కూడా చాలామంది కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారు. సో ఎవరైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, మేడం ఖచ్చితంగా మీకు టైం కేటాయిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షా.